నమస్కారం. ఆర్ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజుల క్రితం రెడ్ బుక్ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన హడావిడి ప్రకంపనలు సృష్టించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలను, ఆ పార్టీకి ఒత్తాసు పలుకుతున్న అధికారుల వ్యవహారాల చరిత్రను మొత్తం రెడ్ బుక్ లో రాస్తున్నానని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లెక్కలు తేలుస్తామని లోకేష్ చేసిన ప్రకటన తీవ్ర దుమారం లేపింది. దీనిపై వైసీపీ అనేక వేదికల మీద దీన్ని లేవనెత్తి పచ్చ చొక్కా పిల్లోడు లోకేష్ బెదిరింపులకు భయపడేది లేదని విమర్శలు గుప్పించింది. రెడ్ బుక్ రాతలకు చర్యలకు ఇంకా అక్కడ సమయం ఉంది, ఎందుకంటే ఇంకా ఎన్నికలు జరగలేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. కాబట్టి రెడ్ బుక్లో ఉన్న కంటెంట్ను అమలు చేయాలంటే మరికొంత కాలం వేచి చూడాలి. కానీ అలాంటి రెడ్ బుక్కే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. అదే ఇప్పుడు అధికారులకు చెమటలు పట్టిస్తుంది. తెలంగాణ పీసీసీ చీఫ్గా ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు భారత రాష్ట్ర సమితి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల సంగతి చూస్తామని హెచ్చరించారు. రెడ్ బుక్లో వారి పేర్లు నమోదు చేస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి తేలుస్తామని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికలపై అప్పుడు పెద్ద దుమారమే రేగింది. తెలంగాణ వ్యాప్తంగా పోలీసు సంఘాలన్నీ కారాలు మిరియాలు నూరాయి. పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యాయి. నాగర్కర్నూలు, సూర్యాపేట, జడ్చర్లతో పాటు అనేక ప్రాంతాల్లోని థానాల్లో పోలీసు సంఘాలు ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేశాయి. అంటే వీరికి ఆనాటి ప్రభుత్వ దన్ను ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వీటిని పట్టించుకొని రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అధికారుల తీరును, అప్పటి ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. చివరకు విజయం సాధించి సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. అధికారం చేపట్టిన తర్వాత కొంచెం విరామం తీసుకుని ఇప్పుడు నెమ్మదిగా రెడ్ బుక్ ఓపెన్ చేశారు. ఫలితంగా ఒక్కొక్కరి జాతకం బయటకు తీస్తున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు రేవంత్ మీద వ్యవహరించిన తీరును ఆయన మర్చిపోలేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు వరుసగా జరుగుతున్న పోలీసు అరెస్టులు, వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు నాటి రెడ్ బుక్లో రాసుకున్న చరిత్ర ఆధారంగానే జరుగుతుందంటున్నారు విశ్లేషకులు. నాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేటీఆర్ అండ చూసుకుని పోలీసు బాసులు రెచ్చిపోయారన్న అభిప్రాయం రేవంత్ రెడ్డిలో ప్రస్ఫుటంగా ఉంది. అందుకే ముందుగా ఆయన రెడ్ బుక్లో వారినే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్ రావును రేవంత్ రెడ్డి పదే పదే హెచ్చరించారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని చేస్తున్న అరాచకాలను చూస్తున్నామని, అధికారంలోకి రాగానే నీ పడి పడతానని, అవసరమైతే జైలుకు పంపుతానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే వారు చేసిన అరాచకాలను బయటకు తీసి ప్రభాకర్ రావును A1 నిందితుడిగా చేర్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ముద్దాయిగా చేశారు. ప్రభాకర్ రావు సైన్యంలో రాధాకృష్ణరావు, ప్రణీతరావు, భుజంగరావు, తిరుపతన్నా తదితర పోలీసు అధికారులను జైలుకు పంపించారు. ఒకనొక సమయంలో ప్రభాకర్ రావును కాసిం రజ్వీతో పోల్చారంటే ఆయన మీద రేవంత్ రెడ్డికి ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబరాబాద్ కమిషనర్గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రపై గంగాధర్ అనే DSP ఫిర్యాదు చేశారు. అకారణంగా తనను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారి స్టీఫెన్ రవీంద్రపై కేసు నమోదయ్యింది. బీఆర్ఎస్ ప్రాపకం కోరి ఆనాడు అవుట్ రైడ్ గా నిబంధనలు ఉల్లంఘించిన అధికారుల మీద ఫిర్యాదులు అందడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంతెందుకు విద్యుత్ శాఖ CMD ప్రభాకర్ రావు పైన అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి నిప్పులు జరిగారు. అధికారంలోకి రాగానే ఫస్ట్ టార్గెట్ ప్రభాకరే అన్నట్లు సీఎంగా మొదటి సమీక్ష విద్యుత్ మీదనే నిర్వహించారు. ఆ సమీక్షకు ప్రభాకర్ రావు గైరహాజరయ్యారు. దీంతో తక్షణమే ఆయన్ను పదవి నుంచి తొలగించి ఇతరులకు బాధ్యతలు అప్పగించారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్గా ఉన్న పాపారావు మీద రేవంత్ రెడ్డి అనేక సార్లు మీడియా సమావేశం పెట్టి ఆయన అవినీతిపై మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఆయన అవినీతి చరిత్రను బయటకు తీస్తానని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన విధులకు దూరమయ్యారు. సీఎం అపాయింట్మెంట్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అనారోగ్య కారణాలు చూపించి ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఇలాగా తనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పనిచేసిన వారందరినీ రేవంత్ రెడ్డి శంకరగిరి మాన్యాలను పట్టించారు. అరవింద్ కుమార్, రజిత్ కుమార్, సోమేష్ కుమార్, రాజీవ్ శర్మ, స్మితా సబర్వాల్, భారతీ హొలికేరి వంటి ఐఏఎస్లు కూడా రేవంత్ రెడ్డికి టార్గెట్ అయ్యారు. అరవింద్ కుమార్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇలా రెడ్ బుక్ లో రాసుకున్న ప్రకారం పక్కా ప్రణాళికతో అవినీతి అధికారులు భరతం పడుతున్నారు రేవంత్ రెడ్డి. తనకు నమ్మకమైన, నిజాయితీ పరులైన అధికారులను సీఎంఓకు తెప్పించుకుని పరిపాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సీసీఎల్ఏలో ఉన్న నరేంద్రరావును కూడా అక్కడి నుంచి తప్పించారు రేవంత్ రెడ్డి. ఇందులో నవీన్ మిట్టల్తో పాటు జయేష్ రంజన్ ను మాత్రమే మినహాయించారు. ఇంకా రేవంత్ రెడ్డి రాసుకున్న రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో, ఇంకెవరి మీద ఈ ఎఫెక్ట్ పడుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు కొందరు అధికారులు. చేసిన కర్మకు ఫలితం అనుభవించాలి కదా. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్లీ కలుద్దాం.
నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి ఆర్ఎంఎస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.